మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటావు? అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ అ టూ వే, నాట్ వన్. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ వే. హిందువుల మీద దాడినప్పుడు వచ్చి మాట్లాడడం మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను? ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను? 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను నేను, ఇచ్చినవాడు నేను. నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి, తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి? సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం, నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం, యు గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైజ్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్. డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్. వీఆర్ డీప్లీ డీప్లీ హర్ట్. ఇట్స్ నాట్ ఫన్ ఫర్ యూ, మేబీ ఇట్ మైట్ బి ఫన్ ఫర్ యూ, ఇట్ ఇస్ నాట్ ఫన్ ఫర్ అస్. ఇట్స్ అ డీప్ యాంగ్విష్, డీప్ పెయిన్. డోంట్ యూ ఎవర్ ఫర్గెట్ before you come and think 100 times and say talk about sanatana dharma. Enough of this. Chalu isthaniki maatladta unnaru sanatana dharmam meeda, ayyappa swami meeda maatladtaru, saraswati devi meeda maatladtaru, allah meeda meeru maatladagalra, mohammed pravakta meeda meeru maatladagalra, jesus meeda meeru maatladagalra? Em andaru kuchoni sanatana dharmam meeda vinayakudu meeda joke lestaru, durga devi meeda joke chestaru, సరస్వతి దేవి మీద జోక్ చేస్తారు? మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం.